బాలకృష్ణకు చంద్రబాబు షాక్. అనంతపురంలో మరో నలుగురికి కూడా. నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదంటున్నారు పార్టీ నేతలు. బాలకృష్ణకు సీఎం చంద్రబాబు కూడా ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. దానివల్లే ఆయన నియోజకవర్గాన్ని గాలి వదిలేశారని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో మొత్తం 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. వారిలో 4 అనంతపురం పార్లమెంటు పరిధిలో వారు కాగా మరొకరు బాలకృష్ణ. హిందూపురంలో బాలకృష్ణకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. బాలకృష్ణను రాజ్యసభకు పంపే యోచనలో చంద్రబాబు ఉన్నారు. తొలుత బాలకృష్ణను రాజ్యసభకు పంపి హిందూపురం నుంచి లోకేష్ ఎమ్మెల్యేగా నిలబెట్టాలని భావించారు. కానీ పదే పదే స్థానికేతరులకు ఓటు వేస్తుండటంతో లోకల్లో ఉంటూ సమస్యలు పరిష్కరించేవారే కరువయ్యారన్న అభిప్రాయం హిందూపురం ప్రజల్లో బలంగా ఉన్నట్లు చంద్రబాబుకు వివిధ ఏజెన్సీలు నివేదికనిచ్చాయి. దీంతో లోకేష్ను నిలబెడితే మొదటిగే మోసం వస్తుందనే ఉద్దేశంతో చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారు. మరో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. తమకు వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన తర్వాత ఆ 4 ఎమ్మెల్యేలు డబ్బు సంపాదనపై పడ్డారంటున్నారు. టికెట్ ఎలాగో రాదు కాబట్టి సెంటిమెంట్లు ప్రక్కన పెట్టి డబ్బు సంపాదనపై ఫోకస్ పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.